ఆత్మజ్ఞానానికి ఏ సాధన అవసరం లేదని రమణ మహర్షి ఎందుకు అన్నారు సాధనలన్నీ వదిలేసి ఖాళీగా కూర్చోమని భగవాన్ ఎప్పుడు చెప్పలేదు వారి వద్దకొచ్చిన అనేక మంది సాధకులకి వారి వారి పరిణతికి తగ్గ జప ధ్యానాది సాధనలు సూచించి ప్రోత్సహించేవారు మన వంటి సామాన్యులు భక్తి ధ్యానాది సాధనలు వదలరాదు మహాత్ముల బోధలు సమగ్రంగా పరిశీలించకపోవడం వలన ఇటువంటి సందేహాలు వస్తాయి భగవాన్ రమణులన్న ఆ మాటకు తాత్పర్యం వేరు తన రూపు ఎలా ఉంటుందో మరిచిపోయిన ఒక వ్యక్తి ఒక సరస్సు ఒడ్డున తన ప్రతిబింబాన్ని చూద్దామనుకుని ఆ సరస్సులోకి తొంగి చూశాడు కానీ ఆ సరస్సు బాగా మురికిగా ఉండి తరంగాది చలనం బాగా ఎక్కువగా ఉండటం వలన అతనికి తన ప్రతిబింబం స్పష్టంగా కనపడలేదు తన ప్రతిబింబం చూడగలగాలంటే సరస్సు ఎలా ఉండాలి మురికి లేకుండా ఉండాలి చలనం సద్దుమణిగి ఉండాలి అలా ఉంటే ప్రతిబింబం చూడటానికి పెద్ద కష్టపడక్కర్లేదు నిజానికి ఎటువంటి మాలిన్యం లేని చలనరహితమైన సరస్సు నీటికి తన ఎదురుగానున్న వస్తువును ప్రతిబింబించడం అనేది సహజ లక్షణం కొలనులో తన రూపు చూసుకున్న వ్యక్తికి తన ముఖము రూపు కొత్తగా లభించినది కాదు అది నిత్య లభ్యము అలాగే ఆత్మజ్ఞానం పొందుట అంటే ఏదో కొత్తగా అవ్వటం కాదు ఉన్నదాన్ని ఇప్పుడు ఇక్కడ అనుభవపూర్వకంగా గుర్తించడం ఆత్మ అనేది ఎక్కడో కూర్చున్న బండరాయి కాదు ఆత్మజ్ఞానం అనేది కాలము దేశములో చేసే ప్రయాణము కాదు ఆత్మంటే మనమే దుఃఖము చావు స్పర్శ లేని సచ్చిదానంద గనుడవై నీవు ఇప్పుడు ఇక్కడ అయి ఉన్నావు కానీ అది మన అనుభవంలో లేదు దాన్ని గుర్తించడం మనము మన నిజస్వరూపమునందు ఉండుటయే ఆత్మజ్ఞానం మరి ఈ విషయాన్ని గుర్తెరిగి మన స్వరూపమునందు స్థిరమై ఎందుకు ఉండలేకపోతున్నాము మనసు వలన అతి చంచలమై రాగద్వేషాది మలినములు కలిగిన మనసే అసలు అడ్డు అటువంటి మనసు ఆ మురికి కొలను వంటిది మన స్వరూపము స్పష్టంగా తెలిసి కొననివ్వదు శుద్ధమై ఏకాగ్రమైన ప్రశాంతమైన కొలను కొలనులోని మంచినీటి వలె ఆత్మ చైతన్యాన్ని స్పష్టంగా ప్రతిఫలిస్తుంది అటువంటి చిత్తములో పరమాత్మ సమాహితుడై ఉంటాడు అటువంటి మనసు తన మూలమైన చైతన్యమునందు సహజంగా విలీనమవుతుంది జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత ఆత్మ సంస్థం కించదచి చింతయేత్ భక్తి చేసిన నిష్కామ కర్మానుష్ఠానం చేసిన యమ నియమాది సహిత ధ్యానాదులు అవలంబించిన నేతి నేతి అని బౌద్ధికంగా వెతికిన ఏ సాధనైనా వాటన్నింటి లక్ష్యం ఏకాగ్ర చి చిత్తశుద్ధి ఆత్మనిష్ట ఆత్మజ్ఞానం కొత్తగా లభించే వస్తువు కాదు అది నిత్య లభ్యము దానిని గుర్తెరుగుట అడ్డు వచ్చే భావనను తొలగించే ప్రయత్నం సమస్త సాధకులు సమస్త సాధనలు